హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మనోజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరొక క్రేజీ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చిన. అదేంటంటే ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ తమిళలో చూసారు కదా, సో ఈ ఎలకల బోను ఏదైతే ఉందో, ఎలకల బోను తెలుసు కదా, ఎలకలు పట్టడానికి ఉపయోగించదన్నమాట. సో ఈ ఎలకల బోనుకి మనం అలారం పెడితే, అంటే ఇందులో ఎలక పడంగానే మనకి అలారం ఒక బజర్ అనేది మోగుతుంది అన్నమాట. సో ఇది ఎంతమందికి ఉపయోగపడుతుంది తెలియదు, కానీ జస్ట్ క్రేజీగా ఉంటుందని చేస్తున్నా. సో వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అంతకంటే ముందు ఫస్ట్ టైం మీరు కనుక మన వీడియోలు చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ముందుగా అయితే మనకు ఒక ఎలకల బోన్ అయితే ఒకటి కావాలి. నేనేంటంటే ఓల్డ్ టైప్ తీసుకున్నా, అంటే ఆల్రెడీ తీసుకున్నది చాలా పాతది అనమాట ఇది. సో దాన్నే నేను ఈ విధంగా అయితే చేయబోతున్నా. మీ దగ్గర ఒకవేళ మెటల్ది ఉందనుకోండి దాన్నైనా చేసుకోవచ్చు, కాకపోతే ముందు మీరైతే చూడండి, దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఎలా తయారు చేసుకోలేండి అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, దీని అయితే ముందు అయితే క్లీన్ చేద్దాం. సో నేను బ్లోర్ను ఉపయోగించి నేనైతే క్లీన్ చేస్తున్నా దీన్ని. సో నీట్గా క్లీన్ చేసిన తర్వాత, సో ఇప్పుడైతే మనకు ఒక ఇది ఏదైతే ఉందో ఇది బ్యాటరీ హోల్డర్ అనమాట. సో లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది కదా, సో ఆ బ్యాటరీ హోల్డర్ అయితే ఒకటి కావాలి. ఈ విధంగా దీని మీద పెట్టబోతున్నాం మనం. అలాగే ఫ్రెండ్స్, మనకు ఒక బజర్ అయితే కావాలి. నేను చిన్నది తీసుకున్నా, సో చిన్నదైనా సౌండ్ ఎక్కువ వస్తుంది. ఇంక మీకు కావాలనుకుంటే ఈ బైక్లో ఇండికేటర్గా ఉపయోగిస్తారు కదా, సో అదైనా పర్లేదు, కాకపోతే మనం ఉన్న వాటితోటే ఉపయోగించ వాడాలనుకున్నా కాబట్టి. సో తక్కువ ఖర్చులో మళ్ళీ కొనకుండా నేను నా దగ్గర ఉన్న వాటిని అయితే వాడుతున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా దీన్ని దావి ఏదైతే ఉందో ఫ్రంట్ డోరు, దాని డోరు ఏదైతే ఉందో ఫ్రెండ్స్ పైన కింద ఈ విధంగా ఉంది కదా. సో ఇక్కడ ఏంటంటే మెటల్ షీట్ వస్తుంది అనమాట. సో మెటల్ షీట్ ఇట్లా రెండు టచ్ అయ్యే విధంగా మనం పెట్టాల్సి ఉంటుంది. దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే బొద్దింకల కోసం వాడే స్ప్రే ఏదైతే ఉంటుందో హిట్ స్ప్రే అది, సో దాన్ని అయితే నేను వాడబోతున్నాను. ఈ విధంగా క్యాప్ రిమూవ్ చేసేసి పై పార్ట్ కింది పార్ట్ మనం కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం నీట్గా అయితే ఎడ్జెస్ అనేవి కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి మొత్తం ఉపయోగపడదు, కొంచెం మాత్రమే ఉపయోగపడుతుంది. మనకి ఎంత ఉపయోగపడుతుందో అంతవరకే మనం అయితే కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఏ విధంగా చేస్తున్నాను చూడండి. సో ఇది దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే, ఈ ఏదైతే హిట్ స్ప్రే ఉందో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి డైరెక్ట్ సోల్డరింగ్ చేయొచ్చు. సోల్డరింగ్ రాడ్ ఏదైతే ఉందో ఆ వైర్ పెట్టి సోల్డరింగ్ చేస్తే దీనికి అతుకుతుంది అనమాట. సో అన్నింటికి అలా అయితే అతకదు. సో ఇది అందువల్ల కూడా నేను దీన్ని తీసుకోవడానికి అయితే ఒక కారణం. సో ఈ విధంగా రెండు షీట్స్ ఏవైతే ఉన్నాయో తీసుకొని వాటికి రెండు రంధ్రాలు అయితే చేసుకోవాలి ఒక సైడ్. సో నేను ఏ విధంగా చేస్తున్నానో చూడండి. ఈ హోల్స్ కూడా ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ వైరు మనం సోల్డరింగ్ చేసినా కూడా ఒక్కొక్కసారి ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది, అందుకని చెప్పేసి స్ట్రాంగ్గా ఉండటం కోసం ఈ విధంగా హోల్ చేసి దానికి వైర్ అయితే తిప్పేస్తా. సో ఇక్కడ ఎలకల బోను ఏదైతే ఉందో ఆ డోర్ ఉంది కదా పైన కింద భాగం, ఈ విధంగా దాన్ని అయితే బెండ్ చేసుకోవాలి. చాలా నీట్గా అయితే చేసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, నేనేంటంటే ముందు దీనికి ఏం ఉపయోగించానంటే అతికించడం కోసం ఆ గ్లూ వేసింది అనమాట. సో గ్లూ వేసిన తర్వాత గ్లూ కన్నా కూడా మనకి స్ట్రాంగ్గా ఉండటం కోసం డైరెక్ట్గా చిన్న సీలలు ఉంటాయి, చెప్పు సీలలు లాంటివి. సో అలాంటివి కొట్టేసిన నాకైతే చాలా మంచిగా అయితే వర్క్ చేసింది. సో అది కూడా ఒకసారి అయితే గమనించండి. ఈ విధంగా వైర్స్ అయితే చుట్టుకోవాలి. సో చుట్టుకున్న తర్వాత నేను ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ చెప్పినో ఆ ప్రాసెస్ అంతా దాని మీద అప్లై చేయాలన్నమాట. సో నేను ఏ విధంగా చేస్తున్నానో చూడండి. మీరు కూడా ఆ విధంగా కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే మనకి నీట్గా అయితే వస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇక నేను ఆల్రెడీ మీకు చెప్పిన విధంగా సోల్డరింగ్ కూడా చేసుకున్నా. సో అదన్నమాట మ్యాటర్. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో రెండు నేను వేరువేరు కలర్లు అయితే తీసుకున్నా, మీరు అలా చేయకండి, సేమ్ కలర్ తీసుకోండి. ఎందుకంటే అదంతా ఒకటే, అంటే పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఒకటే కనెక్షన్ అనమాట. అదొక స్విచ్ లాగా పనిచేస్తుంది, ఆ డోర్ మూసుకున్నప్పుడు అదొక స్విచ్ లాగా పనిచేస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, నేనేంటంటే వైర్ ఎక్కడ మనకి డిస్టర్బెన్స్ లేకుండా పైన ఒక చిన్న హోల్ చేసుకున్నా, అందులో నుంచి ఒక వైర్ అయితే తీసుకున్నా. ఇవి రెండు కూడా సేమ్ కలర్ తీసుకుంటే మీకు ఆ ఇబ్బంది అనేది ఉండదు అనమాట. సో కన్ఫ్యూజన్ అనేది ఉండదు. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ వాటి వైర్ని అయితే మలుచుకున్నా. మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ తక్కువ పొడుగు తక్కువ ఉన్న వైర్ తీసుకొని మీరు అతికించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఆ బ్యాటరీ హోల్డర్ ఏదైతే ఉందో అది కూడా ఒక పక్క మనకి ఈ విధంగా గ్లూ వేసి అతికించేసుకోవాలి.
తర్వాత ఫ్రెండ్స్ ఇందులో ఉన్నటువంటి బ్లాక్ వైర్ ఏదైతే ఉందో అది నెగిటివ్ అనమాట. ఆ వైర్ని మనం ఏదైతే రెండు వైర్లు ఉన్నాయో, రెండు షీట్స్కి రెండు వైర్లు ఇచ్చుకున్నాం కదా, అందులో ఒక వైర్కి అయితే ఇవ్వాలన్నమాట. సో నేను పైన డోర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వైరు నేను ఆ బ్లాక్ కలర్ ఆ బ్యాటరీ హోల్డర్ ఏదైతే ఉందో అది నెగిటివ్ అనమాట, దానికి ఇచ్చిననమాట. సో నేను చెప్పిన విధంగా చేయను. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ కావచ్చు, ఇది ఒక స్విచ్ అనుకోండి ఫ్రెండ్స్, ఇది మనం ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ చేసినామో అదంతా ఒక స్విచ్ అనుకోండి. సో డైరెక్ట్ వైర్ వచ్చేసి ఒక షీట్కి, సో మరొక షీట్ నుంచి ఇంకొక వైర్ ఉంటుంది కదా, అది మనం ఓపెన్గా పెట్టుకోవాలి. డోర్ మూసుకున్న తర్వాత ఏంటంటే ఇదంతా ఒకటే సప్లై వస్తుంది అనమాట నెగిటివ్. మీరు అందులో పెద్ద కన్ఫ్యూజన్ అవసరం అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు కూడా ఆ విధంగా అయితే చేయండి. ఇక రెండు టచ్ అవుతున్నాయి కదా, సో ఒకటే సప్లై, ఆ నెగిటివ్ ఏదైతే ఉందో ఈ విధంగా వచ్చేసి ఒక షీట్ నుంచి ఇంకొక షీట్కి టచ్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి మనకు పైన ఏదైతే వైర్ ఎల్లో కలర్ వైర్ అవుపడుతుంది కదా, సో దాంట్లోకి అయితే సప్లై వస్తుంది అనమాట. సో ఇంతే చాలా ఈజీ ప్రాసెస్. ఒక స్విచ్ రెగ్యులర్గా మనం ఇళ్లలో వాడే స్విచ్ కనెక్షన్ ఏదైతే ఉంటుందో అదే అనమాట. సో సేమ్ అలాగనే ఉంటుంది. సో ఇది అనమాట మ్యాటర్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలంటే మన దగ్గర బజర్ ఉంది కదా, సో బజర్లో పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. సో దాని మీద మీకు ప్లస్ మైనస్ అని గుర్తు వేసి ఉంటుంది అనమాట. సో దాన్ని ఏం చేయాలంటే ఈ బ్యాటరీలోని మరొక వైర్ ఉంది కదా పాజిటివ్ వైరు, సో దాన్ని ఏం చేయాలంటే ఆ బజర్లోని పాజిటివ్కి కనెక్షన్ అనేది ఇచ్చేయాలన్నమాట. సో ఈ విధంగా సాల్వింగ్ చేసుకోవాలి. మరొక వైరు మనం ఏదైతే ఇంతకుముందు మిగిలిపోయిన వైర్ ఏదైతే నెగిటివ్ వైర్ ఉందో అది బజర్లోని నెగిటివ్కి అయితే ఈ విధంగా కనెక్షన్ అనేది ఇచ్చేయాలి. సో సాల్వింగ్ చేసుకున్న తర్వాత మనం ఒక దగ్గర గ్లూ వేసి దాన్ని అతికించేస్తే సరిపోతుంది. ఇది ఏంటంటే ఫ్రెండ్స్ నేను జస్ట్ నార్మల్గా చేసిన, మీరు ఇంకొంచెం దాని మీద శ్రద్ధ పెడితే కొంచెం నీట్గా చేసుకోవచ్చు మీ ప్లానింగ్ని బట్టి, ఎందుకంటే అందరికీ ఆలోచనలు ఒకేలాగా ఉండవు కదా. సో ఆ విధంగా అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది. సో చూడవచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏం లేదు, అందులో ఒక బ్యాటరీ పెట్టేసి మనం యథావిధిగా మనం ఎలకలు పట్టడానికి ఏం చేస్తాం, లోపల ఏదో ఒక ఆనియన్ కానీ ఏదైనా పెడదాం కదా. సో అదే విధంగా పెడితే ఏమవుతుందంటే మనకి సరిపోతుంది. ఇక అసలు దాంట్లో మనం చేయాల్సింది అయితే ఏం లేదు. సో ఇది అనమాట మ్యాటర్. ఒకసారి ఎలా ఉందో మీరు కూడా చూడండి. ఆ మెటల్ షీట్ కూడా దానికి మధ్యలో ఏవి అడ్డుపడకుండా చూడాలి. మీకు ఫన్నీగా ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎలక పడినప్పుడు ఆ ఎలక తోగ ఏదైతే ఉందో దానికి అడ్డం వస్తుందని కూడా మీరు కొంతమంది చాలామంది అనుకుంటారు. సో మనం ఇవన్నీ పట్టించుకుంటే మనం ఏం చేయలేము, జస్ట్ ఫన్ కోసం చేసిన ఫ్రెండ్స్ నేను. సో అదొక్కటైతే గమనించండి మీరు. సో ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియో చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మర్చిపోతారని మళ్ళీ చెప్తున్నా నేను. సో అదొక్కటి మాత్రం మర్చిపోకండి మీరు.